Nathan Nagar. I am ready. I'll take another hour if you want. Sir, namaskaram. నా పేరు స్వాతి. కళ్ళ వాళ్ళు మొత్తం లేడీసే సార్. వీళ్ళు చదువుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయట్లా. ఎందుకు వాళ్ళు పెళ్లి చేసి పంపించేస్తాం బాధ్యత తీరిపోతండి. కాదు, వాళ్ళ మా పిల్లలు అయితే ఎంత చదువులన్నా చదివిస్తారు. ఎందుకు సార్ మమ్మల్ని ఎంకరేజ్ చేయరు? ఎందుకు సార్ మా లాంటి వాళ్ళు రోజు కూలి చేసుకుని ఆ రోజు తినడానికి సరిపోతుంది, ఇంకో రోజుకి వచ్చి ఉక్కు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండకి ఎందుకు సార్ మాకు గతి? ప్లీజ్ సార్, మీరు కనుక పార్టీలో గెలిపిస్తాం మేము. మీరు పార్టీలోకి వస్తే మాకేం చేస్తారు సార్? మా లేడీస్కి ఏం చేస్తారు సార్? మేము ఎంతో చదువుకోవాలనుకుంటాం కానీ మా కుటుంబం బాధలు చదువుకోలేం సార్. అవన్నీ మా మైండ్లో ఉంటాయి సార్, మాకు ఎక్కదు సార్ చదువు. ఎందుకు సార్ మాకు ఈ బాధలు? మీరు కనుక పార్టీలో వచ్చి మమ్మల్ని చదివించండి సార్, మొత్తాన్ని మచ్చేస్తాం, అవినీతి లేకుండా చేస్తాం సార్. మా అమ్మగారికి అపారమైన తెలివితేటలు ఉన్నాయి. నేను బహుశా ఇంతవరకు ఆవిడకున్న మేధస్సుని కదా చూడలే. కానీ ఎందో తరగతి కాగానే ఆడపిల్ల కదా అని చెప్పని ఆ రోజుల్లో మా ఊళ్ళో ఎందో తరగతి దాకా చదువు ఉండేది. అక్కడి నుంచి పునాదిపడి పెద్ద దూరం కాదు, 3 కిలోమీటర్ల దూరమే. గొడవర నుంచి పునాదిపడి 3-4 కిలోమీటర్ల దూరం అంతే. కానీ ఆడపిల్ల దూరం పంపించడం అంటే అని చెప్పని చదువు ఆపేశారు. కాబట్టి ఆడపిల్లల పట్ల ఉన్న వివక్ష, దానివల్ల కలిగేటువంటి పరిణామాలు వ్యక్తిగతంగా పూర్తిగా నాకు తెలుసు. ఎందుకంటే మా తల్లిగారికి మంచి చదువు అవకాశం ఉన్నట్టే ఈ దేశంలో ఏ రంగంలో అయినా సరే అద్భుతంగా రాణించేటువంటి గొప్ప మహిళ వచ్చింది. అది ఆవిడకి అవకాశం లేకుండా ఒక మామూలు బిడ్డగా మార్చేస్తుంది సమాజం. ఈవేళ కూడా చాలా చోట్ల నేను ఎక్కడికి ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు అడుగుతాను, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు. మగపిల్ల ఆడపిల్ల ఉంటే, మగపిల్లడు ఆడపిల్ల ఉంటే 100కి 70 సందర్భాల్లో పేద కుటుంబాల్లో వచ్చే సమాధానం ఏంటంటే మగపిల్లని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాం ఫీజు కట్టి, ఆడపిల్లని సర్కారీ బడికి పంపిస్తున్నాం. చెప్పని మీరు పెట్టేసుకోవచ్చు. అంటే ఖర్చు లేని వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఆడపిల్ల అక్కడ పంపిస్తాం, అబ్బాయి బాగా పైకి రావాలి, సంపాదకుడు కావాలి, ఎదగాలి, కాబట్టి వాడికి ప్రైవేట్ స్కూల్లో మంచి చూస్తున్నాం అన్న నమ్మకంతో అక్కడ ఖర్చు పెట్టినా పంపిస్తాం. అంటే ఇప్పటికి కూడా సమాజం నిర్మతో కొనసాగుతున్నాయి. దురదృష్టం ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ తేడా లేదు. గవర్నమెంట్ కానీ ప్రైవేట్స్ కానీ అన్ని స్కూళ్ళల్లో కూడా చదువు దాదాపు ఒకే రకంగా ఉంది. కేవలం కొన్ని మంచి స్కూళ్ళల్లో తప్ప ఈవేళ విద్యలో తేడా లేదు. తల్లిదండ్రులకు ఆ సంగతి కూడా తెలియదు పాపం. దేశమంతా కూడా అస్సలు సరిగైన ఉదాహరణ చేపడుతున్నాం మేము. గత 7 ఏళ్ళుగా చూస్తున్నాం అస్సలు సరిగా అని చెప్పని యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. 660 జిల్లాల్లో 2 లక్షల పైగా కుటుంబాల్లో సర్వే చేస్తున్నాం ప్రతి సంవత్సరం. పిల్లలకి పాఠశాల విద్య స్థాయిలో ఎలా ఉన్నాయి ప్రమాణాలని చెప్పని 7 ఏళ్ళ చదువు తర్వాత 7 ఏళ్ళకి 8 తరగతి చదువుకుంటున్నప్పుడు ఎలా ఉంది వాళ్ళ ప్రమాణాలని చెప్పి ప్రెసెంట్ చేస్తున్నాం. ఏం తెలియదంటే దేశం మొత్తంలో గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళినా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళినా 125 మంది పిల్లలకి 7 ఏళ్ల చదువు తర్వాత వాళ్ళు నేర్చుకుంటున్న భాషలో ఒక చిన్న పేరా చదవడం చేత కావటం లేదు. 140 మందికి ఒక చిన్న తీసివే తరవటం లేదు. 76లో 49 తీసివే అంటే చేత కావటం లేదు. 170 మందికి 3 అంకెల సంఖ్యని 1 అంకెతో భాగించడం చేత కావటం లేదు. 345 7తో భాగించి సంవత్సరంలో ఎన్ని వారాలు ఉన్నాయో చెప్పు అని చెప్పంటే చెప్పలేకపోతున్నారు. ఇది అర్థం కాక ఏదో మగపిల్లలకి ఆ స్కూల్లో పంపిస్తే మంచి ఉద్యోగస్తున్న పంపిస్తున్నారు. అయితే ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది. మీరు ఇంకా చిన్న వయసున్నారు కాబట్టి ఆ మార్పును నేను తెలియక చూడకపోవచ్చు. గతంతో పోలిస్తే ఈవేళ ఆడపిల్లలకు కూడా చదువు కావాలన్న భావన ఈ కుటుంబాల్లో చాలా మేరకు పెరిగింది. మీ కుటుంబాల్లోనే చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఉన్నారు. అన్ని చోట్ల ప్రోత్సాహం లేకుండా లేదు. రెండోది, నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట, ఆడపిల్లలు మగపిల్లల కంటే విద్యలో ఇవాళ ఒక చెయ్యి పైన ఉన్నారు. అవకాశాలు రావాలే కానీ ఆడపిల్లలు అన్నిట్లా కూడా అగ్రగంజులుగా ఉంటారు. ఇది అవుతున్నది, మళ్ళీ మళ్ళీ చదువుతున్నది, ప్రతి కుటుంబంలో చదువుతుంది. ఏ తల్లిదండ్రులు అడగని ఇవాళ మొదట్లో బుద్ధి లేక ఆడపిల్లలకు అవకాశం ఉంటున్నారు కానీ కొంత అనుభవం వచ్చాక 190 కుటుంబాల్లో వాళ్ళు చెప్తుంది మా ఆడపిల్లలు మగపిల్లల కంటే బాగా చదువుకుంటున్నారు, శ్రద్ధగా ఉన్నారని చెప్పాను. ఆ కారణంగా యాటిట్యూడ్స్ మారుతున్నాయి కానీ మరింత మారాలి. ఏ ఆడపిల్ల కూడా ఆడపిల్ల అనే కారణంగా చదువు లేకుండా ఉండకూడదు.
మన రాష్ట్రం అక్షరజ్ఞానంలో మరీ అద్వానంగా ఉన్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్తో పోటీ పడుతుంది అక్షరజ్ఞానంలో. లోయెస్ట్ లిటరసీ ఇన్ ద కంట్రీ లాంగ్వేజ్ జార్ఖండ్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కేవలం 66%. అది కూడా దొంగ అక్షరజ్ఞానం ఉందని చెప్పాను మీకు. దానిలో మళ్ళీ మహిళల అక్షరజ్ఞానం అతి తక్కువనేది ఆంధ్రప్రదేశ్, కేవలం 54% ఉన్నది మహిళల అక్షరజ్ఞానం. కాబట్టి దేర్ ఇస్ అ లాట్ టు బి డన్, బట్ నౌ ఈస్ ద టైం. ఎందుకంటే అదృష్టవశాత్తు మన జనాభా కొంత అదుపులోకి వస్తున్నది, పాపులేషన్ గ్రోత్ కొంచెం తగ్గుముఖం పట్టింది మన రాష్ట్రంలో, దేశంలో కూడా కొంతమంది. మన రాష్ట్రంలో ఖచ్చితంగా తగ్గుముఖం పడుతున్నది. కాబట్టి ఇప్పుడు వనరులను కేంద్రీకరించి ప్రతి బిడ్డకి అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి వస్తున్నది, నిరాశపడాల్సిన అవసరం లేదు, కానీ మరింత అగ్రెసివ్గా చేయాలి.